పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తిని చూసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భయపడరన్నారు మంత్రి రోజా. అది జనసేన పార్టీయా లేక కన్ఫ్యూజన్ పార్టీయా అని మండిపడ్డారన్న. కానీ పార్టీలు పెట్టి వాటి కాంగ్రెస్ లో విలీనం చేసేసి మళ్ళీ పార్టీలు పెట్టి బీజేపీకి తెలుగుదేశం ఓటేయమని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి తెలుగుదేశాన్ని బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి సిపిఎం సిపిఐ బీఎస్పీతో చేరి మళ్ళీ బయటకు వచ్చి ఈరోజు బీజేపీ ఎట్టు చెప్తే అలా చేస్తాను ఏ రూట్ మ్యాప్ ఇస్తే ఆ రూట్ మ్యాప్లో వెళ్తానని ఒక పక్క చెప్తూ ఇంకో పక్క నేను సీట్ల గురించి కూడా అడగను చంద్రబాబు నాయుడు సంఖ్యకి కూర్చొని ఆయన ముఖ్యమంత్రి చేయడానికి జగనన్నని గద్దనించడానికే పని చేస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూశారు మొన్న మీటింగ్ చూశారు మీటింగ్కి ఈరోజుకే ఎంత తేడా ఉందో మనం కళ్ళారా చూస్తున్నాం ఎందుకంటే ఆ మీటింగ్లో ఏ విధంగా నేను సీట్లు అడగను నాకు వ్యతిరేక ఓటు చీలకూడదు నేను చంద్రబాబు నాయుడుతోనే జతకడతాను ఆయనతోనే ముందుకు వెళ్తానన్న వ్యక్తి నిన్న అప్పుడే చెప్తాడు నేను బీజేపీతోనే ఉంటాను వీలైతే మళ్ళీ టీడీపీ బీజేపీ నేను కలుస్తాం లేదంటే నేను ఒంటరిగా ముందుకెళ్తానని మాట్లాడటం చూస్తుంటే ఇది జనసేన పార్టీయా కన్ఫ్యూజన్ పార్టీయా అనేది పేరు మార్చుకోవాలని ఆయనకు చెప్తున్నాను.